హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2024 నోటిఫికేషన్కి అప్రూవల్ ఆమోదం తెలపడం జరిగింది. త్వరలోనే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ని పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కానీ చూస్తున్నట్లయితే ఏపీ డిఎస్సి టీచర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి 6100 పోస్టులకు గాను వేకెన్సీస్ని మనకు ఆమోదం తెలిపారు. సో దీని యొక్క కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏపీ డిఎస్సి అనౌన్స్ చేసింది ఈ యొక్క నోటిఫికేషన్. పూర్తి డీటెయిల్స్ అనేది మనకి ఇంకా తెలియదు, ఇది మొత్తం న్యూస్ పేపర్ని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుంది. కానీ మనం వచ్చేంతవరకు కూడా ఏ జాబ్ని కన్ఫర్మ్ చేయలేము, కానీ ఆమోదమే తెలిపింది. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేకపోతే ఇంకా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి మటుకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చూద్దాం ఒకసారి. 6100 పోస్టులతో డిఎస్సిని సీఎం జగన్ నేతృత్వంలో మనకు కీలక నిర్ణయ మంత్రి పదవి ఆమోదం చేయింది. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అనమాట. వీళ్ళు చెప్పే విధంగా చూస్తే మనకు 1-2 రోజులు నోటిఫికేషన్ అనేది విడుదల పూర్తి డీటెయిల్స్తో విడుదల చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు జరుగుతుంది. వయో పరిమితి 42 ఏళ్ళు, రిజర్వ్డ్ వర్గాలకు 5 ఏళ్ళు సడలింపిస్తుంది. అంతకంటే ముందే 8 రోజుల పాటు టెట్ నిర్వహణ ఉంటుంది. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్ల సహా 689 పోస్టులకు భర్తీ కూడా ఉంటుంది. అదే 2025-26లో 1వ తరగతి నుంచి ఐటీ సిలబస్ అమలుకు చర్యలు చేపడతారు. 2035 నాటికి 10th, 2030 నాటికి +2 విద్యార్థులకు ఐటీ బోర్డు. అంటే ఈ యొక్క మెయిన్ ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది డిఎస్సితో పాటు మనకి ఇక్కడ ఏమేమి అనేది కొన్ని ఈ సాక్షి పేపర్ల మటుకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కానీ చూస్తే మొత్తం దాని యొక్క 6100 పోస్టులు డిఎస్సికి సంబంధించి మన మంత్రి మండలి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క మనకు చెప్పడం జరిగిందన్నమాట. సో ఇది చూద్దాము, వెయిట్ చేద్దాము, విడుదలైన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.